సికింద్రాబాద్ రామగోపాల్ పేట దక్కన్ స్టోర్స్ కాంప్లెక్స్ లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. ఇవాళ ఉదయం దక్కన్ స్టోర్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న బట్టల షాపులకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 40 ఫైర్ ఇంజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అటు మంటల్లో చిక్కుకున్న 5గురిని కాపాడారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన ఫైర్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తోటి సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. రేపు ఉదయం బిల్డింగ్ కూల్చివేతపై జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. అనుమతి లేకుండా 3 ఫ్లోర్లు వేసినట్లు అధికారులు గుర్తించారు. అటు బిల్డింగ్ లోపల చిక్కుకున్నట్లు భావిస్తున్న 3 వ్యక్తుల ఆచూకీ ఇంకా దొరకలేదు. ఘటనాస్థలంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రేటి ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. చెప్పండి భాస్కర్. సికింద్రాబాద్ రాంగోపాల్పేట పోలీసుకున్నటువంటి భవనం అగ్ని ప్రమాదం సంబంధించి దాదాపు 8 గంటల పాటు పోరాడి మంటలను అగ్నిమాపక సిబ్బంది కంట్రోల్ తీసుకొచ్చారు. దట్టంగా పొగలు అలుముకోవడంతో పాటు భారీగా మంటలు కూడా ఎక్కువడంతో కొంత రెస్క్యూ ఆపరేషన్ కి ఇబ్బంది జరిగింది. బిల్డింగ్ లో ఉన్నటువంటి 4 అయితే రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, బీఆర్ఎస్ జిందాలు బయటికి వెళ్ళగలిగారు. కానీ మరో 1 ముగ్గురు మాత్రం లోపల ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ 3 ఎట్లా ఉన్నారు, వారి పరిస్థితి అనేటువంటి మాత్రం ఇంకా బయటకు విషయం రావటం లేదు. భవనం సెల్లార్ లో ఉన్నటువంటి దక్కన్ నైట్ వేర్ కార్ దుకార్ ఈ భాగాల దుకాణం జరిగినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో అది పైకి రావడంతో బట్టల షాపులు ఉన్నాయి. పైన ఆ బట్టల షాపులు కూడా పూర్తిగా అంటుకోవడంతో అది దాదాపుగా ఉదయం నుంచి 11 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అయింది. దాదాపు 40 ఫైర్ ఇంజన్లను ఆడినటువంటి సందర్భంలో హైడ్రాలిక్ క్రేన్ సాయంతో మంటల్లో చిక్కున్న వారిని కూడా బయటకు తీసుకొచ్చిన సందర్భంలో కొంత కంట్రోల్కి వచ్చాయి. పనికే ఎవరైతే బయటకు వచ్చినటువంటి 4 ఉన్నారో, రాజేష్, సుజేష్, రామరాజు, నిఖిల్, ఈ 4ని కూడా మొత్తానికి ఆసుపత్రికి తరలించారు. 4 పరిస్థితి కొంత బాగానే ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణం ఉండేటువంటిది అంచనా వేస్తున్నారు. బట్టలపై వేసేటువంటి కెమికల్స్ దాంట్లో స్టోరేజ్ ఉండటంతో ఈ మంటలు ఉధృతి ఇంకా ఎక్కువగా పెరిగినట్టున్నారు. మంటలు దట్టంగా రావడంతో భవనం కూడా కొంత చిల్లికి చిందిందనేటువంటిది అధికారులు చెప్తున్నారు. 8 గంటల మంటలు దట్టంగా రావడంతో భవనం ఓ సైడ్ కూడా పెరిగిపోయింది. 2 వైపులా ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నట్టు కూడా ఖాళీ చేశారు. పక్కన ఉన్నటువంటి హార్వే షాప్లో కూడా మంటలు వ్యాపించాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. లోపల ఉన్నటువంటి మరో 3 పైన ఇంకా క్లారిటీ రావాల్సింది. వారు వారికి సంబంధించినటువంటి ఫిర్యాదు అవసరం కనిపిస్తుంది. మంటలు పూర్తిగా తగ్గినా ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏదైనా మాత్రం ఇంకా క్లారిటీ రాకపోయినా మంటలు పూర్తిగా తగ్గిన తర్వాత పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి రాష్ట్ర డీజీ ఫైర్ సర్వీస్ నాగిరెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకొని దీనిపైన జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని చెప్పారు. సికింద్రాబాద్లో జరిగినటువంటి ప్రమాదంలో మంటలు అదుపులోకి రావడానికి పూర్తి స్థాయిలో 8 గంటల సమయం పట్టింది. 5 డిపార్ట్మెంట్లతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. రెస్క్యూ చేసే క్రమంలో 2 అగ్నిమాపక సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారికి కిమ్స్ హాస్పిటల్లో వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పడం జరిగింది. గాయపడిన వారితో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని కూడా వారు ఐసీయూలో చికిత్స ఉంటున్నట్టు కూడా నాగిరెడ్డి చెప్పారు. మొదటి అంతస్తులో ముందుగా మంటలు వ్యాపించినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఘటన జరిగిన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా రెస్క్యూ చేశాం. మంటలు అదుపులోకి చేరడానికి డిఆర్ఎఫ్తో కలిసి అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొనడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో మంటలు అయితే ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది ఏమైనటువంటి కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ఇక సంఘటన స్థలానికి రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ,
అదే విధంగా తలసాని ఇద్దరు కూడా చేరుకున్నారు టైర్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులను కూడా చేరుకున్నారు సరైనటువంటి అనుమతులు లేకుండా రెండు అంతస్తుల వరకు అనుమతులు ఉండి మరో మూడు అంతస్తులు అదనంగా ఏర్పాటు చేయడం ఇక్కడ కూడా ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ని పాటించకపోవడం కింద ఏదైతే కార్ డెకోర్ సంబంధించినటువంటి ఉందో దాంట్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కావడంతో కింద మనం వాడేటువంటి సీట్స్ లో వాడేటువంటి ఫోమ్ అదేవిధంగా కార్ సీట్లలో వాడేటువంటి రెగ్జిన్ ఏదైతే ఉందో రెగ్జిన్ తో మంటలు ఇంకా పెద్ద ఎత్తున ఎక్కిపడ్డటువంటి పరిస్థితి దీని ద్వారా పైకి ఉన్నటువంటి బట్టల షాప్ చేస్తున్నారు దాంట్లో ఎక్కువగా క్లాత్ ఆ క్లాత్ సంబంధించినటువంటి వేల మీటర్ల క్లాత్ ఉంది దాంట్లో మిక్సింగ్ చేసేటువంటి కెమికల్ కూడా ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున ఎక్కిపడుతున్నాయి ఈ టన్నుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆ కలర్స్ ను ఆడేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ తో పాటు ఆ టన్ ఏ టన్నులు అయితే ఎక్కడైతే ఉంటే ఆ టన్నులలో ఈ కలర్స్ ని వాడి దానికి సంబంధించినటువంటి వాటిని వాడేటువంటి గోడౌన్ కూడా ఉందని చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి కూడా ఇందులో ఏమైనా పార్ట్స్ పెట్టి ఉన్నారా అనేటువంటిది క్లారిటీ కావాల్సిన సమస్య కనిపిస్తోంది దానిపైన మరో రెండు అంతస్తులో జకెట్ ప్లాన్ సంబంధించినటువంటి ఒక బట్టలకు సంబంధించినటువంటి దానిపైన నైట్ డ్రెస్ లకు సంబంధించినటువంటి కూడా ఉంది ఇది మొత్తం ఐదు అంతస్తుల్లో నాలుగు అంతస్తులు బట్టలకు సంబంధించినటువంటి క్లాత్ మెటీరియల్స్ సంబంధించినటువంటి కాక కింద మాత్రం కార్ డికోర్ సంబంధించినటువంటి అంటే అది లైటింగ్ తో పాటు కార్ డికోర్ అంతా కూడా చెక్ చేసేది సీట్స్ కి సంబంధించినటువంటి అంతా కూడా ఉంది కాబట్టి దాని ద్వారా పైకి అడ్డుకుందని చెప్తున్నారు రాష్ట్రంలో ఇట్లాంటి ఫైర్ ఇన్సిడెంట్ ఇంత పెద్ద ఎత్తున జరిగి ఇంత సేఫ్ కంటిన్యూ అవ్వడం ఇదే మొదటిసారి దాదాపు 8-9 గంటలు గడుస్తుంది 40 ఫైర్ ఇంజన్లతో గంటలు నలిపిలేసేటువంటి ప్రక్రియ కొనసాగిన పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి రాలేదు దీంతో బిల్డింగ్ ని పడగొట్టేటువంటి పరిస్థితి ఉంది గతంలో గోషామార్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది పూర్తిగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇరుగుగా ఉండేటువంటి ప్రాంతం కానీ ఇది సికింద్రాబాద్ లో కొంత స్టేటేజ్ గా ఉన్నటువంటి ప్రాంతం ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడంతో కొంత సికింద్రాబాద్ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి మంత్రి తలసాని కూడా మీడియాతో మాట్లాడుతూ చాలా వరకు పర్మిషన్ లేనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అప్పుడు గుర్తించి పూర్తి చేస్తాం దాదాపు 25,000 వరకు అట్లాంటి బిల్డింగ్స్ ని మేము గుర్తించాం వాటిని ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు హోంమంత్రి కూడా సంఘటన స్థలం చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నాం ఇటువంటివి భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూసుకుంటాం ఈ ఇన్సిడెంట్ పూర్తయిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి ప్రాథమిక రిపోర్ట్ ను బేస్ చేసుకొని విచారణ కొనసాగిస్తామని కూడా చెప్పారు ప్రస్తుతానికైతే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మంటలైతే కంట్రోల్కి వచ్చాయి అదే రేపు భవనం కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుందా ఎందుకంటే భూమిలోకి పూర్తిగా భవనం కూలిపోయింది పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ల పైన కూడా పడేటువంటి అవకాశం ఉంది ఆ వేడి తగ్గిన తర్వాత పేషెన్సీ అధికారులతో కలిసి పోలీస్ అధికారులు ఫైర్ సిబ్బంది కలిసి దీనిపైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి రేపటి వరకు దానిపై అవకాశం కనిపిస్తుంది మరో ముగ్గురు ఆర్టీపీ కూడా లభ్యం కావడం లేదు ఆ ముగ్గురు దాంట్లోనే ఉన్నారనేటువంటిది బాక్సెంట్ అనేటువంటి వ్యక్తి కూడా చెప్తా ఉన్నాడు మరి వారి జాడ కూడా ఇంతవరకు ఇట్లాంటి ఆనవాళ్ళు లేవటం లేకపోవడంతో ప్రస్తుతానికి మాత్రం విచారణ కొనసాగుతుంది ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత వారి ఆర్టీసీ లభించిన తర్వాత ఈ బిల్డింగ్ ను కూడా పూర్తి చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రైట్ భాస్కర్ థ్యాంక్ యూ